రెడీగా తెలంగాణ విషయానికి వద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు ఇలానే కంటిన్యూ అవుతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ కూడా భారీ వర్ష సూచన ఉందంటున్నారు. తెలంగాణలో వర్షాల గురించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఏ జిల్లాలపై ప్రభావం చూపించే అవకాశం? ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం ఒడిశా, దాని పరిసర ప్రాంతాలైనటువంటి వాయు బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో ఒక డిప్రెషన్గా అది కేంద్రీకృతం అయ్యింది. అయితే చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతానికి 19.2 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 86.2 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతం అయ్యింది. సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పూరి అనే ప్రదేశంలోకి, అట్లాగే 130 కిలోమీటర్లు గోపాల్పూర్, పారాదీప్ ప్రాంతాలకు, సుమారు 230 కిలోమీటర్లు కళింగపట్నానికి కేంద్రీకృతమైంది, దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రానున్న 24 గంటల్లో ఒరిస్సా తీరంలో దాటి అది ల్యాండ్ మీదకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 48 గంటల వరకు కూడా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే కొన్ని చోట్ల భారీ, 1-2 చోట్ల అత్యంత భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది. ఈ 2 రోజులకు కూడా రెడ్ వార్నింగ్ అవి జారీ చేయగా, అట్లాగే ఈరోజు చూసుకున్నట్లయితే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ 1-2 చోట్ల అతి భారీ వర్షాలు ఉత్తర జిల్లాలు, ఈశాన్య జిల్లాల్లోని నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అత్యంత భారీ వర్షం 1-2 చోట్ల భద్రాద్రి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే రేపు 20 తారీఖున చూసుకున్నట్లయితే అవి కూడా చూసుకుంటే ఈ కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉత్తర ఈశాన్య జిల్లాల్లోని, వాయు జిల్లాల్లోని ఉండే అవకాశాలు ఉన్నాయి. అత్యంత భారీ వర్షం 1-2 చోట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని, అట్లాగే ఈ మంచిర్యాల, జగిత్యాల ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అతి భారీ వర్షాలు 1-2 చోట్ల నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు రాష్ట్రాల మోస్తా నుండి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు దాదాపు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం అంటున్న కెమెరా పర్సన్ సురేష్తో వాతావరణ శాఖ కేంద్రం బేగంపేట హైదరాబాద్. రైట్ శ్రీధర్.